నమస్కారం. ధనమూలమిదం జగత్ అంటారు. ఈనాటి ప్రపంచంలో మనిషి బతకాలంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం లాంటి పంచభూతాలతో పాటు డబ్బు అంతే అవసరం. తను సృష్టించుకున్న డబ్బు చుట్టూనే ఈ రోజు మనిషి మనుగడ ఆధారపడి ఉంది. అది మీ ఆరోగ్యం కావచ్చు, మీ కుటుంబ ఆహార్యం కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, శుభకార్యాలు, వినోదాలు, ఇలా మీ జీవితానికి సంబంధించిన ఏ సంఘటనకైనా అడుగు ముందుకు పడాలన్నా, అడుగు తీసి అడుగు వేయాలన్నా మనకు అవసరమయ్యే ఇంధనం ధనం. మంచి మనసుతో మనం అందించే సాయం కూడా ఈ రోజు రూపం మార్చుకుంది. మాట సహాయానికి విలువెక్కువే కాదనటం లేదు, కానీ అది మాట వరుసకు చేసే సహాయం మాత్రమే అవుతుంది తప్ప అవసరాన్ని తీర్చే మంచి సహాయంగా మిగలటం లేదు. దీన్ని బట్టి మనకు ఈనాటి మనిషి జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యం అర్థమవుతుంది. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న డబ్బు ఎంతమంది దగ్గర అవసరానికి సరిపడా ఉంది? ఎంత శాతం మంది మనుషులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని సంతృప్తి కలిగే విధంగా సంపాదించుకోగలుగుతున్నారు? నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మన ఆర్థిక రంగాన్ని నిర్వచించడం అంత కష్టం. ప్రపంచంలోని ప్రతి మనిషి ఆర్థికంగా పుంజుకోవాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తాడు. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తాడు. అంతేకాదు, సంపాదన విషయంలో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ అందుకోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఆ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే గాలి చాలు వైపు చేసే పడవ ప్రయాణంలా ఉండాలి. ఈ మాట నాకు పూర్తిగా అర్థం కాలేదు, దయచేసి ఇంకొంచెం స్పష్టంగా చెప్పండి. సరే, గాలి ఏవైపు ఉందో, నీటి ప్రవాహం ఏవైపు ఉందో, దానికి ఎదురుగా వెళ్లకుండా చాలుగా ఉన్నవైపే మనం పడవలో వెళ్ళినట్లయితే మనం తక్కువ శక్తిని వినియోగించి సులభంగా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాం. అలాగే ధనం సంపాదించడానికి మన శక్తి సామర్థ్యాలతో పాటు భగవదానుగ్రహం కూడా అవసరం. ధనానికి అధిదేవత అయిన ధనలక్ష్మీదేవి అనుగ్రహాన్ని తోడు తీసుకుంటే మనం ఆశించిన దానికన్నా ఎక్కువ సంపదను సంపాదించుకోవచ్చన్నమాట. అవును, ఈ విషయంలో యుగాల తరబడి మన మహర్షులు అధ్యయనం చేసి ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు అథర్వణ వేదాన్ని రచించారు. ఆ అథర్వణ వేదంలోని సారాంశాన్ని గ్రహించి తరువాత తరం మహర్షులు ధనలక్ష్మి యంత్రాన్ని నిర్మించారు. ప్రపంచంలోని ఏ తల్లి ఆ ధనలక్ష్మీదేవి కృపకు దూరం కాకూడదన్నదే ఆ మహర్షుల లక్ష్యం. మహాధనలక్ష్మి యంత్రముతో మీ ఇంట్లో ధనప్రాప్తికి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. లక్ష్మీ అమ్మవారు స్వయముగా తానే మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించేస్తుంది. మీకు గుప్త ధనమే కాక రావాల్సిన డబ్బు కూడా చేతికి వస్తుంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే తమ లక్ష్యంగా చేసుకుని ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి ధనలాభం కలిగించడం కోసం ఆనాటి ఋషుల తపఃఫలాన్ని ధనలక్ష్మీ యంత్రం రూపాన మీకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ధనలక్ష్మీ యంత్రాన్ని అత్యంత నియమనిష్టలతో, బీజాక్షర ప్రాణప్రతిష్ఠతో మనం అందరం సొంతం చేసుకునేంత కారుచౌకగా రూపొందించి మీకు అందిస్తున్నారు ధనలక్ష్మీ యంత్రం. ధనలక్ష్మీదేవి ప్రతినిత్యం తన అనుగ్రహాన్ని మీ మీద కురిపించాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ధనలక్ష్మి యంత్రాన్ని సొంతం చేసుకున్న లక్ష్మీపుత్రులకు అభినందనలు తెలుపుతూ వారి అభీష్టాన్ని, నమ్మకాన్ని నిలబెట్టిన ఆ మాతా ధనలక్ష్మీదేవికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. మహాలక్ష్మి అమ్మవారు స్వయముగా సువర్ణమయము, అందువలనే మీ బంగారము, వెండి ఆభరణాల కోరిక కూడా తీరిపోతుంది. అన్ని రకాల సంపదలు, దుకాణాలు, ఇళ్ళు, ఇళ్ల స్థలాలలో మీకు లాభం కలుగుతుంది. నా పేరు అనుపమ. మా వారికి యాక్సిడెంట్ అవడం వల్ల ఉద్యోగం పోయింది. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లలకి గొప్పగా చదువులు చెప్పించాలి. మా వారికి, అత్తామామలకు మందులు, వైద్య సేవలు. నిజంగా పిచ్చి పడుతుందేమో అనిపించింది. అప్పుడు మా వారితో బట్టల వ్యాపారం మొదలు పెడతానన్నాను. ఆయన నన్ను ఎగతాళి చేశారు. నీ వల్ల కాదని, తానే ఏదన్నా చేస్తానన్నారు. నన్ను ఇంట్లో ఉండమని హెచ్చరించారు. పట్టుదలగా నేను నా నగలు, కారు అమ్మి ఈ క్లాత్ సెంటర్ ప్రారంభించాను. అందరూ అనుకుంటున్నట్టుగానే ఇది సక్రమంగా నడవలేదు. నష్టం రావడం మొదలైంది. ఇంట్లో బయట ఎగతాళి మాటలు తట్టుకోలేకపోయాను. నా పరిస్థితి అంతా అయోమయంగా తయారైంది. ఆ సమయంలో టీవీలో ధనలక్ష్మి యంత్రానికి సంబంధించిన ప్రకటన చూశాను. రెండో నిమిషం ఆలోచించకుండా వెంటనే యంత్రం గురించి ఆర్డర్ చేశాను. అమ్మవారి మీద భారం వేసి నమ్మకంగా వ్యాపారం కొనసాగించాను. 3 నెలల్లో నా అప్పు తీరింది. అమ్మి నగలు తిరిగి సంపాదించాను. మావారు, బయట వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇల్లు, కారు కొన్నాను. మీకు అకస్మాత్తుగా ధనం ప్రాప్తించే యోగం కలుగుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి ధన యంత్రము మీ జాతకంలో ఏర్పడే మహాలక్ష్మి యోగముతో ఫలితాన్ని ఇస్తుంది.
నిజానికి డబ్బనేది లేకపోవడం వల్లనే ఎంతో మంది తమ ఆనందాలకు అవసరాలకు కూడా దూరం అవుతున్నారు. ఎందుకంటే మన జీవితం డబ్బుతోనే ముడిపడింది కాబట్టి. ధనం లేకపోతే ఏమీ లేనట్టే. ఇప్పుడు ఇంత మంచి స్థాయిలో ఉన్న నేను 2 ఏళ్ల క్రితం వరకు పనివాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పనిలేని సర్వీస్ సెంటర్కి యజమాని. పిల్లలకు చదువు చెప్పించలేక, ఆడపిల్లకు పెళ్లి చేయలేక ఎన్నో ఇబ్బందులు, ఇంకెన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నా మిత్రుడొకడు నాకు ఈ ధనలక్ష్మి యంత్రం గురించి చెప్పాడు. ఎన్ని ఇబ్బందులున్నా ధనలక్ష్మి యంత్రం తెప్పించుకోమని గట్టిగా చెప్పాడు. నిజం చెప్పాలంటే నాకు నమ్మకం లేకపోయినా వాడి బలవంతం మీద ధనలక్ష్మి యంత్రం తెప్పించాను. చిత్రంగా ఆ యంత్రం తీసుకున్న రోజే ఓ ప్రభుత్వ యాజమాన్య సంస్థ వారి నుంచి 70 కార్లను మెయింటైన్ చేసే బాధ్యతను నా వర్క్షాప్కి అప్పగించింది. మహాలక్ష్మి అమ్మవారి ప్రతిరూపమైన ఈ ధనలక్ష్మి యంత్రాన్ని పంపిస్తున్న ఈ పేటికలో మీకు మొత్తం 5 వస్తువులు లభిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి మహాధనలక్ష్మి యంత్రంలో 5 వస్తువులు ఉన్నాయి. 1, 24 కేరట్ల బంగారు పూతగల మహాధనలక్ష్మి పెండెంట్. ఇందులో స్వయముగా లక్ష్మి అమ్మవారే కొలువై ఉన్నారు. మరి దీని 2వ వైపు లక్ష్మీ ప్రాప్తి యంత్రం ఉంది. ఎవరి మెడలో అయితే శ్రీ సిద్ధలక్ష్మి యంత్రం ఉంటుందో వారి దగ్గరికి ధనం నడుచుకుని వస్తుంది. ఒక లక్ష్మీదేవి సిద్ధ ప్రతిమ సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. మీరు దాన్ని ఇంట్లో, దుకాణంలో, ఫ్యాక్టరీలో, పూజా స్థలంలో ఉంచండి. మీ సౌభాగ్యము ఎంతగా విస్తరిస్తుందంటే ప్రపంచ సుఖాలన్నీ మీకు ప్రాప్తిస్తాయి. ఒక మేరు యంత్రము, తాబేలు ఆకారంలో ఉంటుంది. ఇది మేరు యంత్రము మీ సంపదలో రాత్రి పగలు రెట్టింపు వృద్ధిని కలిగిస్తుంది. ఒక శ్రీ యంత్రము, దీనిని పనిచేసే చోట ఫ్యాక్టరీలలో స్థాపన చేయటం జరిగితే ఇది ధనాన్ని ఎంత తెస్తుందంటే మేఘాలు వర్షాల్ని తెచ్చినట్టుగా. లక్ష్మీచరుణ పాదుక, లక్ష్మీచరుణ పాదుక ఎందుకంటే అక్కడికి గుప్తధనము దానంతట అదే వస్తుంది. మరి మీకు తెలియని దారిలో నుండి ధనం ప్రాప్తిస్తుంది. మా ధనలక్ష్మి యంత్రం మీ జీవితం నుంచి పేదరికం అనే పదాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ముఖ్యంగా సంపాదించాలన్న తపన, కసి, సంకల్పాలను మీలో నింపుతుంది. మీకై మీరు ధనాన్ని సంపాదించాలన్న దృఢ నిశ్చయంతో జీవితంలో ముందడుగు వేసేలా చేస్తుంది. ఒక్కసారి మీరు ఈ ధనలక్ష్మి యంత్రాన్ని సొంతం చేసుకున్న తర్వాత ధనానికి కొరత అన్నమాట మీ జీవితాల్లో వినిపించనివ్వదు. మహాలక్ష్మి యంత్రంతో ఉండే ప్రతి ఒక వస్తువు కూడా మహాతపస్సులు, విద్వాంసుల ద్వారా మంత్రాలతో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. అత్యంత విలువైన మహాధనలక్ష్మి యంత్రము 5,000 రూపాయల కంటే ఎక్కువ. వీలైనంత ఎక్కువ మందికి, కుటుంబాలకి ధనప్రాప్తి కలిగేందుకు ఒక ధార్మిక ప్రణాళిక ద్వారా మీకు తగ్గింపు ధరతో కేవలం 2,990 రూపాయలకు మాత్రమే పోస్టేజ్ మరియు డెలివరీ ఛార్జీలు 160 రూపాయలు అదనం. వెంటనే ఆర్డర్ చేస్తే మీకు మహాలక్ష్మి ధన యంత్రంతో పాటు ఒక మహాధనలక్ష్మి పెండెంట్ బహుమతి రూపాన వస్తుంది. మీరు మహాధనలక్ష్మి యంత్రాన్ని పొందేందుకు SMS కూడా చేయవచ్చు. SMS TS 8253030. మీరు మీ మహాధనలక్ష్మి యంత్రాన్ని క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. క్రెడిట్ కార్డుతో ఆర్డర్ చేసేందుకు మీరు www.tele1.in పై లాగాన్ అవ్వండి. క్రెడిట్ కార్డు ఉపయోగదారులు ఇప్పుడు టెలిఫోన్ ద్వారా కూడా మీ ఆర్డర్లు తెప్పించుకోవచ్చు. క్రెడిట్ కార్డుతో ఆర్డర్ చేయడం ఎంతో సురక్షితమైనది. క్రెడిట్ కార్డుతో ఆర్డర్ బుక్ చేస్తే 5% డిస్కౌంట్ లభిస్తుంది. ప్రోడక్ట్ను గుర్తించేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి. ప్రోడక్ట్ బాక్స్ మీద మా హాలోగ్రామ్ తప్పక పరిశీలించండి. మీకు అందే ప్రోడక్ట్ ప్యాక్ పై టెలివన్ అని తప్పక రాసి ఉండాలి. ఒకవేళ ప్రోడక్ట్ ఒరిజినల్ కాదు అని మీకు అనిపిస్తే వెంటనే మాకు కాల్ చేయండి. ఎవరి మెడలో అయితే శ్రీ సిద్ధలక్ష్మి యంత్రం ఉంటుందో వారి వైపు ధన ప్రవాహం మొదలవుతుంది. మహాధనలక్ష్మి యంత్రముతో మీ ఇంట్లో ధనప్రాప్తికి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. లక్ష్మీ అమ్మవారు స్వయముగా తానే మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించేస్తుంది. మీకు గుప్తధనమే కాక రావాల్సిన డబ్బు కూడా చేతికి వస్తుంది. నా పేరు సుందరమూర్తి. మాది చాలా పెద్ద కుటుంబం. మా నాన్నగారు ప్లంబర్గా పనిచేసేవారు. మాకు చదువు చెప్పించే స్తోమత లేకపోవడంతో నేను నాన్నగారితో ప్లంబర్గా పనికి వెళ్ళేవాడిని. నా తోడబుట్టిన వాళ్ళందరూ జీవితంలో సెటిల్ అయ్యారు. నా జీవితం మాత్రం అక్కడే ఆగిపోయింది. నా పిల్లల గతి ఏంటో, వాళ్ళ భవిష్యత్తు సంగతి ఏంటో అని నాకు దిగులు పట్టుకుంది. అప్పుడే మాకు ధనలక్ష్మి యంత్రం గురించి తెలిసింది. నా భార్య తన స్నేహితురాల దగ్గర అప్పు చేసి నాకు తెలియకుండా ఈ ధనలక్ష్మి యంత్రాన్ని తెప్పించింది. నేను ఈ పెన్నెన్ మెడలో వేసుకున్నాను. నాలో ఏదో తెలియని ధైర్యం ప్రవేశించింది. 2-3 రోజులు గడిచేసరికి నాకు ఆలోచన వచ్చింది.
ఇలా ప్లంబర్ గా పనిచేసే బదులు నేనే ఒక షాప్ ఎందుకు ప్రారంభించకూడదు అనుకున్నాను. వెంటనే దాని తగ్గ ప్రయత్నాలన్నీ చేశాను. ఆ తల్లి దయ వల్ల నాకు వెంటనే బ్యాంకులో లోన్ లభించింది. ఈ శానిటరీ షాప్ను ప్రారంభించాను. మా ధనలక్ష్మి యంత్రం మీ జీవితంలోని పేదరికం అనే పదాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ముఖ్యంగా సంపాదించాలన్న తపన, కసి, సంకల్పాలను మీలో నింపుతుంది. మీకై మీరు ధనాన్ని సంపాదించాలన్న దృఢ నిశ్చయంతో జీవితంలో ముందడుగు వేసేలా చేస్తుంది. ఒక్కసారి మీరు ఈ ధనలక్ష్మి యంత్రాన్ని సొంతం చేసుకున్న తర్వాత ధనానికి కొరత అన్న మాట మీ జీవితాల్లో వినపడనివ్వదు. ఇప్పుడు ఇంకా నిరాశ లేదా పేదరికంతో జీవితం గడిపే సమయం కాదు. ఇప్పుడు ధనవంతులు భాగ్యవంతులు అయ్యే సమయం. ఇప్పుడు మహాధనలక్ష్మి యంత్రము ధరించే సమయం. త్వరలో మీ మహాధనలక్ష్మి యంత్రాన్ని తెప్పించి ధరించండి. మీ జీవితంలో ధనాన్ని మంచి మార్పుల్ని పొందండి. మహాధనలక్ష్మి యంత్రాన్ని సొంతం చేసుకునే సమయం ఇది. ధనలక్ష్మి పెండెంట్ ధరించండి. యంత్రాలను మీ ఇంటి పూజ గదిలోను, మీ వ్యాపార కేంద్రాల్లోనూ ప్రతిష్ఠించండి. మీ జీవితంలోకి అద్భుతమైన అనూహ్యమైన మార్పులను ఆహ్వానించండి. ధనలక్ష్మి యంత్రాన్ని షాప్లో ఉంచి తల్లి నీదే భారం అనుకుంటూ వ్యాపారాన్ని ప్రారంభించాను. వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ధనలక్ష్మి యంత్రాన్ని, ఆ మహాలక్ష్మి దయను, ఈ ధనలక్ష్మి యంత్రాన్ని నాలాంటి వారికి అందించిన ఆ మహాలక్ష్మి దయను ఈ జన్మలో మర్చిపోలేను. ఈ మహాధనలక్ష్మి యంత్రంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా మహాతపస్సులు, మహామంత్రవేత్తలు, విద్వాంసుల ద్వారా తయారు కాబడి ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉంటాయి. ఈ ధనలక్ష్మి యంత్రం వల్ల మేము మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాం. ధనలక్ష్మి యంత్రానికి నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు పేదరికంతో బాధపడాల్సిన పనిలేదు. నిరాశతోనూ నిస్పృహతోనూ కాలం వెళ్లదీయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధనలక్ష్మి కరుణా కటాక్షాలు మీ మీద, మీ ఇంటి వారి మీద ప్రసరించడానికి అవకాశం కల్పించండి. మహాధనలక్ష్మి యంత్రాన్ని తెప్పించుకోండి. ధనప్రాప్తిని పొంది కష్టాలకు కన్నీళ్లకు వీడ్కోలు చెప్పి సుఖ సంతోషాలతో ధన ప్రవాహంలో ఆనందంగా జీవించండి. సర్వే జన సుఖినో భవంతు. మహాలక్ష్మి అమ్మవారి మహాధనలక్ష్మి యంత్రంలో 5 వస్తువులు ఉన్నాయి. 1, 24 కేరట్ల బంగారు పూతగల మహాధనలక్ష్మి పెండెంట్. ఇందులో స్వయముగా లక్ష్మి అమ్మవారే కొలువై ఉన్నారు. మరి దీని రెండో వైపు లక్ష్మీ ప్రాప్తి యంత్రం ఉంది. ఎవరి మెడలో అయితే శ్రీ సిద్ధలక్ష్మి యంత్రం ఉంటుందో వారి దగ్గరికి ధనం నడుచుకుని వస్తుంది. ఒక లక్ష్మీదేవి సిద్ధ ప్రతిమ సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. మీరు దాన్ని ఇంట్లో, దుకాణంలో, ఫ్యాక్టరీలో, పూజాస్థలంలో ఉంచండి. మీ సౌభాగ్యము ఎంతగా విస్తరిస్తుందంటే ప్రపంచ సుఖాలన్నీ మీకు ప్రాప్తిస్తాయి. ఒక మేరు యంత్రము, తాబేల ఆకారంలో ఉంటుంది ఇది. మేరు యంత్రము మీ సంపదలో రాత్రి పగలు రెట్టింపు వృద్ధిని కలిగిస్తుంది. ఒక శ్రీ యంత్రము, దీనిని పనిచేసే చోట ఫ్యాక్టరీలలో స్థాపన చేయటం జరిగితే ఇది ధనాన్ని ఎంత తెస్తుందంటే మేఘాలు వర్షాల్ని తెచ్చినట్టుగా. లక్ష్మీచరుణ పాదుక, లక్ష్మీచరుణ పాదుక ఎందుకంటే అక్కడికి గుప్తధనము దానంతట అదే వస్తుంది. మరి మీకు తెలియని దారిలో నుండి ధనం ప్రాప్తిస్తుంది. మహాలక్ష్మి యంత్రంతో ఉండే ప్రతి ఒక వస్తువు కూడా మహాతపస్సులు, విద్వాంసుల ద్వారా మంత్రాలతో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. అత్యంత విలువైన మహాధనలక్ష్మి యంత్రము 5,000 రూపాయల కంటే ఎక్కువ. వీలైనంత ఎక్కువ మందికి, కుటుంబాలకి ధనప్రాప్తి కలిగేందుకు ఒక ధార్మిక ప్రణాళిక ద్వారా మీకు తగ్గింపు ధరతో కేవలం 2,990 రూపాయలకు మాత్రమే పోస్టేజ్ మరియు డెలివరీ ఛార్జీలు 160 రూపాయలు అదనం. వెంటనే ఆర్డర్ చేస్తే మీకు మహాలక్ష్మి ధన యంత్రంతో పాటు ఒక మహాధనలక్ష్మి పెండెంట్ బహుమతి రూపాన వస్తుంది. మీరు మహాధనలక్ష్మి యంత్రాన్ని పొందేందుకు SMS కూడా చేయవచ్చు. SMS TS 8253030. మీరు మీ మహాధనలక్ష్మి యంత్రాన్ని క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. క్రెడిట్ కార్డుతో ఆర్డర్ చేసేందుకు మీరు www.tele1.in పై లాగాన్ అవ్వండి. క్రెడిట్ కార్డు ఉపయోగదారులు ఇప్పుడు టెలిఫోన్ ద్వారా కూడా మీ ఆర్డర్లు తెప్పించుకోవచ్చు. క్రెడిట్ కార్డుతో ఆర్డర్ చేయడం ఎంతో సురక్షితమైనది. క్రెడిట్ కార్డుతో ఆర్డర్ బుక్ చేస్తే 5% డిస్కౌంట్ లభిస్తుంది. ప్రోడక్ట్ను గుర్తించేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి. ప్రోడక్ట్ బాక్స్ మీద మా హాలోగ్రామ్ తప్పక పరిశీలించండి. మీకు అందే ప్రోడక్ట్ ప్యాక్ పై టెలివన్ అని తప్పక రాసి ఉండాలి. ఒకవేళ ప్రోడక్ట్ ఒరిజినల్ కాదు అని మీకు అనిపిస్తే వెంటనే మాకు కాల్ చేయండి.